అటవీ శాఖ విధించిన నూతన ఆంక్షలకు వ్యతిరేకంగా జీవో నెంబర్ 55లో వెంటనే సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామిల్ టింబర్ డిపోల 3 రోజుల బంద్ లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టింబర్ డిపోలు మూతపడ్డాయి. టింబర్ డిపోలతో పాటు కార్పెంటర్లు కూడా బంద్ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టాకా రోడ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ నాయకులు కోరెల్ల మట్టయ్యం, పాలోజు వెంకటాచారి, కార్పెంటర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శేషాద్రాచారి నరసింహాచార్యులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన జంగిల్ బచావో జంగిల్ బడావో కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కేంద్ర ఫారెస్ట్ పాలసీ కాకుండా తెలంగాణ ప్రభుత్వం 2016లో జీవో నెంబర్ 55ను తెచ్చిందని, దీనివల్ల తమకు ఎంతో ఇబ్బందిగా ఉందన్నారు. వాల్టాపై ఆన్లైన్ అనుమతిని ఎత్తివేయాలని, ఏపీలో మాదిరిగా వేప, తుమ్మ, మామిడి వంటి చెట్లకు 450కి బదులుగా 50 రూపాయల చొప్పున వాల్టా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పట్టాభూమిలో టేకు చెట్ల కొనుగోలుకు రవాణా అనుమతి 1 రోజుల్లో ఇవ్వాలని, తదితర డిమాండ్ల పరిష్కారానికి టింబర్ డిపోల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 3 లక్షల మంది కుటుంబాలు కలప ఆధారిత పరిశ్రమల్లో ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రభుత్వ జీవో వల్ల అందరూ రోడ్డున పడాల్సి వస్తుందని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్పెంటర్ల ఐక్యత, టింబర్ డిపోల ఐక్యత, కార్పెంటర్ల ఐక్యత, టింబర్ డిపోల ఐక్యత, కార్పెంటర్ల ఐక్యత, టింబర్ డిపోల ఐక్యత, కార్పెంటర్ల ఐక్యత. ఏమనగా, మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మనకు చాలా ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినవి. ఆ సమస్యలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మనం ఎదుర్కోలేము. మా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా దీనిలో పోలీసు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. అవి పట్టయకోత మిషన్లు లైసెన్స్ ఇచ్చి నడుపుకున్నట్టుకు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినాక కూడా దానిలో ఆంక్షలు పెట్టి తుమ్మ దేవద్దు, యాప దేవద్దు, తుమ్మకు యాపకు అన్ని పర్మిట్తోనే తేవాలి, మిగతా కర్రలు ఏది తెచ్చినా కూడా మిషన్లు సీజ్ చేస్తామని చెప్పేస్తున్నారు. ఈ ఇదివరకు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నాక ఒక రకంగా మిషన్లు పని వాళ్ళు పని సాగించుకున్నారు. ఇప్పుడు చాలా గడ్డి పరిస్థితి వచ్చింది. అడుగడుగున పోలీసు వాళ్ళు అడ్డగించితే కలప వచ్చే పరిస్థితి లేదు. సామిలు వర్కర్సు, వడ్రంగి పనివారు మొత్తం మూలపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబాలు చాలా దీన స్థితిలో ఉన్నాయి. ఆ దీన స్థితిలో ఇదొక పిడుగు పడ్డది. ఈ ప్రభుత్వం మంచిగా కనికరించి ఈ ఆంక్షలను చాలా వరకు ఎత్తివేసి మాకు కలప మిషన్లు నడుపుటకు, మా వడ్రంగి పనివారులు పని చేసుకుంటానుకు వాళ్ళు మేము చేసి ఇచ్చిన వస్తువునే వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళు మేము చేయకపోతే వాళ్ళు బతకలేరు. చాలా కష్టపరిస్థితుల్లో ఉంది కాబట్టి దయచేసి మీ అందరినీ దృష్టి పెట్టుకుని మమ్మల్ని యథావిధిగా కొనసాగించేటట్టు చేస్తే చాలా మంచిగా ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సామిల్స్ టింబర్ డిపో మరియు కార్పెంటర్స్ అనుబంధ సంస్థలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటిస్తూ ఈరోజు సామిల్స్ మీద తీసుకొచ్చిన చట్టాలు మొత్తం కూడా కార్పెంటర్స్ వృత్తిని మొత్తం రోడ్డు మీద ఎలాంటి ఆధారం లేకుండా జీవో 55 తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులే కాకుండా పోలీసుని ఇన్వాల్వ్మెంట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ కార్పెంటర్ జీవనం సాగిస్తున్న కార్మికుల మీద ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా కార్పెంటర్లకు ఆదుకొని వారికి పరికరాలు అందిస్తూ కలపను కూడా సబ్సిడీ మీద అందజేస్తూ వారి యొక్క జీవనోపాధి గురించి ఈ తెలంగాణ ప్రభుత్వం
ఆలోచన చేసి కొన్ని జీవాలను సవరణ చేయాలి. అప్పటి వరకు కూడా ఈ కార్పెంటర్ సోదరులు, సామిల్స్ సోదరులు అందరు కలిసి కూడా ఇది దీన్ని సడలించేంతవరకు కూడా దీక్షను వదిలిపెట్టకుండా అందరం రోడ్డు మీదకి వచ్చి దీనికోసం సర్వశక్తులా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నో వస్తున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, కానీ ఈరోజు కలపాధారిత సామిల్స్ కానీ మరియు వడ్రంగి పనివారులు కానీ వాళ్ళ జీవితాలు మాత్రం మారట్లేవు. సకల జనుల సమ్మె కోసం తెలంగాణ ఏర్పాటులో సకల జనుల సమ్మె కోసం మా వంతు ప్రయత్నంగా రోడ్డు మీదకి వచ్చి నాగళ్లు చెక్కి నిరసన తెలియజేసి మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తూ తెలంగాణ మేము ఎలాగైతే పాటుపడి సాధించుకున్నామో ఈరోజు కూడా మా డిమాండ్ల గురించి కేసీఆర్ గారు మా మీద చేసినటువంటి ఆంక్షలు అన్నింటినీ ఎత్తివేసి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ప్రమాదవశాత్తు మా కార్పెంటర్ సభ్యులు చనిపోయిన క్రమంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క ఆర్థిక సాయం కూడా అందకుండా నిర్వీర్యం అవుతున్నది. ప్రతి కార్పెంటర్ సభ్యుడు కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 50 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్క కార్పెంటర్ సభ్యుడికి గౌడ కులస్తులకు కానీ చేనేతలకు కానీ ఏ రకంగా అయితే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా మా కార్పెంటర్ సోదరులకు కానీ సామిల్ వర్కర్లకు కానీ అదే పద్ధతిలో మాకు కూడా వర్తింపజేయాలని మరొక డిమాండ్ వీళ్ళకు గుర్తింపు చేస్తూ